ప్రతి ఒక్కరూ ప్రణాళిక సిద్ధం చేసుకొని పాఠ్యాంశాన్ని బోధించాలని చిలశంకరంపేట ఇన్చార్జ్ ఎంఈఓ యాదగిరి ఉపాధ్యాయులకు సూచించారు. తెలంగాణ మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ నెలవారీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల నెలవారీ ప్రగతి రిపోర్టులను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులకు కారణాలను వెతికి బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి విశ్వనాథం, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాములు, యాదగిరి సిఆర్పిలు సందీప్, ప్రతాప్, సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం డిసైడ్ చేసిన స్కూల్ కావడం లేదు. వేరే పలాను మాసపేట హై స్కూల్, నెక్స్ట్ దర్పల్లి ప్రైమరీ స్కూల్ అని ఉన్నారు. అది లాటరీ ఏంటో నాకే తగిలిందని వచ్చే సమస్యలన్నీ కూడా నేను బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది చేయాలని చెప్పి ఇద్దరికి కూడా ఇబ్బంది చేశాను. కాబట్టి మాసపేట వచ్చింది. మాకు సంతోషం ఏంటంటే స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆ స్థాయి వాళ్ళు సాటిస్ఫై కావడం చాలా కష్టం. వాళ్ళు ఎట్టయినా చేసి ఒక తప్పు పెట్టి కవర్ చేసుకోండి, మరోసారి రిపీట్ కావచ్చు కాదని చెప్పిపోతారు. కానీ ఆమె నోటి నుంచి వచ్చిన పదాలు వెరీ గుడ్ అనే పదాలు వచ్చాయి. చాలా టీచర్స్ కూడా బాగా సాటిస్ఫై. అక్కడ మేము అనుసరించిన పద్ధతి ఏంటి అనేది షేర్ చేస్తాం. మనం అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటిదంటే ఈ ఐదు అంశం, నేను ఇప్పుడు మీకు చెప్పాను ఐదు అంశాలు అని. ఈ ఐదు అంశాలలో ఏదో ఒక అంశాన్ని మనం తీసుకొని ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలు ఆసక్తిగా పాల్గొంటారు. నువ్వేదో లెక్చర్ మెథడ్లో నువ్వు మళ్ళీ కదే పాఠాలు బీఈడీ పద్ధతిలో చెప్పకుండా పోతే సమాచారం సాధించక మళ్ళీ మనం అక్కడనే ఉంటాం. బేస్ బ్యాంక్ టెస్ట్ కానీ రిజల్ట్ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు బేస్ బ్యాంక్ టెస్ట్లో